Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLA Dharmasri Rajinama TDP ki uchu bigistunna YCP. YCP MLA Dharmasri Rajinama prakatincharu. Visakha Kendranga AP Rajakeyalalo Vedi Perugutondi. పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ నేతలు కీలక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖ పరిపాలన రాజధాని కోసం తాను రాజీనామాకు సిద్ధమని, ఉద్యమంలోకి రావాలని ఉందని వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలకు ముందుకొచ్చారు. అమరావతి రైతుల వెనుక టీడీపీ ఉందని, చంద్రబాబును ఉత్తరాంధ్రలో ఇరుకనపెట్టే వ్యూహం వైసీపీ నేతలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా విశాఖ కేంద్రంగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. ఈ వేదికగా వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తూ ఆ లేఖను జేఏసీ కన్వీనర్కు అందించారు. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే ముమ్మాటికి అమరావతికి తాము వ్యతిరేకమేనని ధర్మశ్రీ వెల్లడించారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా తాను రాజీనామాకు సిద్ధమంటూ జేఏసీ నేతలకు వెల్లడించారు. విశాఖ ఉత్తరాంధ్ర భవిష్యత్ కోసం ఏ నిర్ణయానికైనా సిద్ధమని ప్రకటించారు. విశాఖలో పరిపాలనా రాజధానికి అనుకూలంగా తాను చోడవరంలో పోటీ చేసేందుకు సిద్ధమని ధర్మశ్రీ వెల్లడించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను వ్యతిరేకిస్తూ టెక్కలిలో అచ్చెన్నాయుడు పోటీకి సిద్ధం అవ్వాలని ధర్మశ్రీ డిమాండ్ చేశారు. కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకించే నాయకులను రాజకీయాల నుంచి వెలివేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల్లోకి మరింతగా చొచ్చుకుని వెళ్లేలా వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమలో రాజధానులకు టీడీపీ వ్యతిరేకమనే అభిప్రాయంతో రాజకీయంగా బలహీనపరిచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. టీడీపీ మాత్రం మౌనంగానే పరిణామాలను గమనిస్తోంది. అమరావతిని కాదని టీడీపీ ముందడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఉత్తరాంధ్రలో వైసీపీ దూకుడు రాజకీయాలతో ఆ ప్రాంతంలోని టీడీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో వైసీపీ నేతలపైన సానుకూలత ఏర్పడుతుందా అనే చర్చ మొదలైంది. అదే జరిగితే రాజకీయంగా నష్టం తప్పదనే వాదన ఉంది. ఇప్పటి వరకు అమరావతి రాజధాని అంటూ మద్దతు చెప్పిన టీడీపీ నేతలను ఆత్మరక్షణలోకి నెట్టేలా వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. ఒక విధంగా వైసీపీ నేతల ప్రకటనలు నిర్ణయాలతో టీడీపీ నేతలు మౌనంగా ఉండడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్రలో అమరావతి పాదయాత్ర ప్రవేశించనుంది. ఇప్పటి వరకు పాదయాత్రకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలుకుతూ కనిపించారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో వైసీపీ తీరుతో టీడీపీ నేతలు అక్కడ ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇదంతా టీడీపీనే ట్రాప్ చేసేందుకు వైసీపీ పక్కా వ్యూహంతో ఉచ్చు బిగిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు విశాఖ కేంద్రంగా చోటు చేసుకుంటున్న రాజకీయం ఉత్కంఠను పెంచుతోంది.